ఈ రోజున నేను వాక్యము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను ప్రశ్నించడం కంటే ముందు, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడతావు ఈ రోజు అని చెప్పేసి ప్రశ్నించుకునే ముందు, దేవా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, దేవా ఈ వాక్యం నా కోసము, దేవా ఈ వాక్యం నా కుటుంబం కోసము, దేవా ఈ వాక్యం మా కోసం అని చెప్పేసి అనుకుంటే చాలా బాగుంటుంది. నాతోటి ఏం మాట్లాడుతున్నావు అంటే దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు, కానీ మాట్లాడే ప్రతి మాటలను నీ హృదయంలో పెట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గంటలు గంటలు కష్టపడి ప్రార్థన చేసి దేవుడి దగ్గరికి అడిగి, ప్రభువా ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, మాతోటి సంఘానికి ఏం నేర్పిస్తున్నావు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మనం మాట్లాడతామో గత వారాలంతా ఆ విధంగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ప్రభువా నాతో మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు, ప్రభువా నాలో ఏం చేసుకోవాలి, ఇంకా నేను మంచిది ఏది లేదు ప్రభువా, నేను ఇంకా ఏ విధంగా మంచిది చేసుకోవాలి, నేను ఇంకా నీ వాక్యం ఏ విధంగా వినాలి, ఇంకా నేను ఏం తినాలి, నాకు ఇంకా కావాలి 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 అని చెప్పేసి మనకు ఆఖరి దావన అలా ఉండాలి. ఇప్పుడు దాకా ఆరాధన చేస్తున్నప్పుడు నేను కొందరిని చూశాను, మీ కన్నీళ్ళు దేవుని బుడ్డిలో సేవింగ్ అకౌంట్ లాగా ఉంటుందంట. పోయిన ఆదివారం నేను అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం చెప్పాను, చాలామంది నా కన్నీళ్ళు వెడదగా పోతున్నాయేమో, నా కన్నీళ్ళు ఇక్కడక్కడ దారంగా పోతుందేమో అని చెప్పేసి అనుకుంటారు, కానీ మీరు అందరూ కన్నీళ్ళు ఇంతలోనే పడుకుంటే ఇంకా వాక్యం ఏం చెప్పాలి, మీ కన్నీళ్ళు దేవుని దగ్గర సేవింగ్ అకౌంట్ లాగా ఓపెన్ అయి ఉంది. సేవింగ్ అకౌంట్ ఎంతమందికి తెలుసు? సేవింగ్ అకౌంట్ బిజినెస్ అకౌంట్ ఉంటే విత్ ఇంట్రెస్ట్ రాదు, అవునా బాబాయ్? అండ్ కరెంట్ అకౌంట్ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, కానీ సేవింగ్ అకౌంట్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులో డబ్బులు వేస్తే చాలు, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది బ్యాంకులో నుంచి. ఇప్పుడు కొత్తగా బ్యాంక్ ఉంటాయి, బ్యాంకులో 6% ఇస్తున్నారు, 10,600 రూపాయలు ప్రతి నెలకి. సో సేవింగ్ అకౌంట్ దేవుని దగ్గర వాడు ఆయన 6% ఇస్తే మన దేవుడు 100% ఇస్తాడు. మీ కన్నీళ్ళు ఒక్కొక్క బొట్టు ఆయన పాదాలను తాకుతుంటే మన జీవితం ధన్యమైపోతుంది. అడిగిన ప్రతి ప్రార్థన అవసరతలు దేవుడు సమకూర్చి ఇచ్చి కౌగలించుకొని హత్తుకొని నీకు ఏం కావాలో ఇచ్చి, ఓ ప్రభువా ఊపిరి ఆడడం లేదు నన్ను ఇంకా వదులు అంతవరకు కౌగలించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. రెండోది, ఆయన వాక్యం కూడా వినినప్పుడు కూడా అదే విధంగా ఉండాలి, నేను నేర్చుకోవాలి, నేను వినాలి ప్రభువా, నేను వినాలి, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి మనం అదే విధంగా ఉండాలి 2 గంటలు. సో ఈ సమయంలో దయచేసి ఈ అర్ధ గంట వాక్యం విన్నంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకుంటే సైలెంట్లో పెట్టుకోండి. దేవుడు నియమించిన అధికారానికి ఉల్లంఘిస్తే ప్రతిఫలం ఏంటి బాబు? ఈరోజున మన అంశం, దేవుడు నియమించిన అధికారానికి ఉల్లంఘిస్తే అంటే అగెయిన్స్ట్గా వెళ్తే ఏంటి ప్రతిఫలం? బైబిల్లో చాలామంది గురించి దేవుడు క్లుప్తంగా రాశాడు, చాలా మంది దేవుని ఆశీర్వాదాల గురించి ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంటాము, కానీ దేవుని మాటలను గైకొనక దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు నియమించిన ఒక కమాండ్ని ఒక అధికారానికి దానికి అగేన్స్ట్గా మనం వెళ్తే ఏంటి పరిస్థితి మన జీవితంలో? దేవుడు ఒక అధికారానికి నియమించి ఇలా ఉండండి ఇది చెయ్యండి అని చెప్పేసి దేవుడు ఇచ్చేసినాక మనకి దానికి మనం నేను చెయ్యను అని వ్యతిరేకంగా వెళితే అప్పుడు మన పరిస్థితి ఏంటి అనేదే మన వాక్యం ఈరోజున. ఎందుకు ఈ వాక్యం నేను ఈ రోజున మీతో బోధించాలనుకుంటున్నాను అంటే, ప్రతిరోజు మనం వింటున్నామో ఈ అధికారం అనేది నీ తల్లి ఉండొచ్చు నీ జీవితంలో, నీ తండ్రి ఉండొచ్చు, నీ పాస్టర్ ఉండొచ్చు, నీ దేశ నాయకుడు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, లీడర్స్ ఉండొచ్చు, నీ వర్షిప్ టీంకి లీడర్స్ ఉండొచ్చు, నీ సంఘానికి పాస్టర్ ఉండొచ్చు, నీ రాజ్యానికి నీ ప్రపంచానికి వేరే ప్రెసిడెంట్ ఉండొచ్చు, ఎవరైనా కానీ ఆయన అధికారంగా ఉన్నాడు అంటే అదే దేవుడు నియమించిన అధికారం అని మనం భావించాలి.
నా జీవితంలో గత 2 సంవత్సరాల నుంచి నేను దీనికి చాలా భయపడుతూ ఉంటాను. ప్రతిక్షణం భయపడుతూనే ఉంటాను. నా తండ్రికి నేను మొదటిగా తండ్రి అని చెప్పే చూడటం కంటే మొదటిగా ఆయన నాకు ఒక సేవకునిగా ఒక అధికారం నా జీవితంలో అనే చూస్తాను. ఇది వాస్తవం. రెండోది, నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసినా కూడా ఒకవేళ వాళ్ళు ఏదైనా రెస్పాన్సిబిలిటీస్, ఒకవేళ ఏదైనా లీడర్షిప్ లో ఒకవేళ వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారా, వాళ్ళకి తప్పకుండా నేను గౌరవిస్తాను. ఒకవేళ నేను గౌరవించకపోతే ఆ అభిషేకం నా పైన రాదు. ఆయన చిన్నోడు ఉండని, పెద్దోడు ఉండని, మనం ఇంకా జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది ముందుకెళ్ళాలి అంటే మనము మన ముందున్న వారికి గౌరవించాలి, మన పైన ఉన్న వారికి అధికారానికి మనం గౌరవించాలి. హల్లెలూయా. ఎగ్జాంపుల్, మన సంఘానికి మనకు ఒక సేవకుడు ఉన్నారు, పాస్టర్ మోసెస్ గారు. మీ వర్షిప్ టీమ్ కి మీకు ఒక లీడర్ ఉన్నారు, మిస్టర్ మురళి గారు. యూత్ కి అందరికి రెస్పాన్సిబుల్ గా యూత్ పాస్టర్ గా నేను, లేకుంటే ఇంకా మన ఆర్సీఏ గేట్ కి ఒక లీడర్ గా కౌన్సిలర్ బ్రదర్ వేణు గారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా భారతదేశానికి ప్రెసిడెంట్ గారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. కానీ వీళ్ళందరికీ నేను గౌరవించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అంటే దానికి ఉల్లంఘిస్తే దానికి ఒక శిక్ష అనేది తప్పకుండా ఉంటుందంట, అది బైబిల్ అంటుంది. ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే బైబిల్లో క్లియర్ గా వ్రాయబడి ఉంది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 13:1-2 ఎవరైనా తీసి చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 13:1-2 కొంచెం స్పీడ్గా ఉండండి, ఒక మైక్ వాళ్ళకి ఎవరైనా వైర్లెస్ ఉంటాయి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలా అనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమించబడి ఉన్నది. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో బైబిల్లో చూసినట్లయితే మనం కొన్ని ఇంకా డీప్గా ముందుకెళ్ళినప్పుడు తెలుసుకుంటాం. ఎందుకు ఇలా మాట్లాడాలనుకుంటున్నానంటే ప్రతిదీ మనం నేర్చుకోవాలి. ఏది అంటే దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలి, కృప గురించి తెలుసుకోవాలి, మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి. ఈ రోజున అధికారం గురించి తెలుసుకుందాం. బైబిల్లో దేవుడు అంటున్నాడు, లోకంలో ఉన్న సమస్త అధికారము నేను పెట్టిందే, నేను తప్ప వేరే అధికారం ఎవరు లేదు. ఒకవేళ నీ ఇంట్లో నీ భర్త నీకు శిరసై ఉంటున్నాడా, అది దేవుడు పెట్టిన అధికారమే. ఒకవేళ ఒక కూతురుకు, ఒక కొడుకుకు, పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు అధికారంగా ఉన్నారా, అది కేవలం మీరు పుట్టినందున, మనం పుట్టినందున వాళ్ళు మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు మన అధికారం అనుకుంటే ఇది భ్రమ. కానీ ఇది దేవుడు పెట్టిన అధికారము మన జీవితంలో. అదేవిధంగా మన సంఘంలో ఉన్న సేవకులైనా కానీ వారు మన అధికారులు. అదేవిధంగా మన బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చిన కుటుంబంలో పిల్లలకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అధికారం అనేవారు ఉన్నారు. ఎవరు పెట్టారు అధికారులు? ఈ రోజు నన్ను పనిచేయడానికి వెళ్తున్నప్పుడు నా సూపర్వైజర్ నాకు తిడతాడేమో, ఆయనతో నేను భయపడాలి, ఆయన నా అధికారుడు అంటే, నువ్వు ఆయనతో భయపడడం కంటే ముందు ఆయనకు ఒక ఎండినో ఎంప్లాయీ ఎవరో ఆయనకు సూపర్వైజర్ గా చేయడం కంటే ముందు దేవుడు సమస్త అధికారికి సృష్టికర్త అయి ఉన్నాడు, సమస్త అధికారము ఆయనే చేసి ఉన్నాడు. అధికారం ఉన్నది అంటే అది క్రీస్తు ద్వారా వచ్చిందే తప్ప ఇక ఎవరి ద్వారా రాలేదు. అలాంటి అధికారము మనం ఉల్లంఘిస్తే బైబిల్ అంటుంది క్లియర్ గా, 2 వచనం చదివాను, అలాంటి అధికారానికి మనము ఎదురుగా వెళ్తే ఎదురుచువాడు తామే శిక్ష తెచ్చుకొందురు. ఎవరైతే ఈ ఆజ్ఞలను, ఈ అధికారాన్ని ఎదురిస్తాడో, వ్యతిరేకంగా వెళ్తాడో వారు తమ శిక్షని తెచ్చుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తానండి బైబిల్లో. ఆదాము మరియు హవ్వ ఇద్దరు జీవితంలో మన బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటాడు, అయ్యా
నేను మంచి చెడు సమస్తమును సృష్టించాను. ఇదిలో నీకు తినడానికి బిర్యానీ ఇస్తున్నాను, అదే విధంగా దీంతో పాటు అదేంటో శర్వ అంటారు కదా, అదే ఇస్తున్నాను. నేను ఎప్పుడు తిన్నప్పుడు ఆ శర్వ మాత్రం తిన్నాను, కానీ చాయిస్ నీది, వాయిస్ మాత్రం ఆయనది. ఐదేరు తోటలో కూడా దేవుడు సృష్టించి ఇదే మాట అన్నాడు, అమ్మా నువ్వు తిను, అన్ని తిను, అన్ని తిను నువ్వు, కానీ అదిగో ఆ దూరంగా ఉంది మధ్యలో, అది మాత్రమే తినకు, అది తింటే బాగుండదు. మంచి చెడు తెలుసుకుని నువ్వు పాపంలో పడిపోతావు కనుక అది తినకు అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞనిస్తాడు, దేవుడు ఒక మాటనిస్తాడు. నిన్న నేను పేరు చెప్పను, ఒక యవనస్తుడు మన దాంట్లో నుంచి ఒక మాట అన్నారు, ఇది చెయ్యకుండా మన ఇంట్లో యూనిటీ చాలా అవసరం, మన ఇంట్లో మనం కలిసి ఉండడం చాలా అవసరం. అప్పులున్నాయా, బాధలున్నాయా, ఎన్ని వచ్చినా తండ్రితో నువ్వు సహకారంగా అందరూ ఏకంగా యూనిటీగా ఉండండి అంటే ఒక టైం వస్తుంది బ్రదర్, ఆ రోజు నా తండ్రి ఏంటి దేవుడు చెప్పినా నేను వినను. అది కాదు, బహుశా రోషంతో యవన కాలంలో పరిగెత్తున్న రక్తం తోడి అలా అనవచ్చేమో, కానీ ఒక రోజు నా దేవుడు మాట్లాడతాడు. ఒక తండ్రికి కొడుకు సపోర్ట్ ఉండాలి, కొడుకు తండ్రి సపోర్ట్ ఉండాలి, కుటుంబంగా యూనిటీ ఉండాలి, మాట్లాడుకోవాలి, ఆలోచించాలి. రచితకి తెలుసు నేను తన ముందే మాట్లాడాను, ఎందుకంటే నీ ఇంట్లో నీ తండ్రే నీకు అధికారి, నీ సంఘంలో నీ సేవకుడే నీకు అధికారి. వాళ్ళు చెప్పినప్పుడు మాట వినకపోతే మనం ఇంకా ఎవరి మాట వింటాము? దేవుడే వాళ్ళకి పెట్టినప్పుడు మనం ఎవరి మాటను లోనవుతాము? దేవుడు ఆదామకు సృష్టించి చెయ్యకండి అన్నాడు, కానీ ఈ తల్లి ఏం చేసింది, స్త్రీలకు అన్ని ఆకర్షణనే అలా అని చెప్పేసి పురుషులు అన్ని దానికి లోనైపోతారు. ఎవరు తక్కువ కారు, ఎవరు ఎక్కువ కారు, వాళ్ళు ఆకర్షణలో పడిపోయి ఉన్నట్లప్పుడు వీళ్ళు మాత్రమే, మేము మాత్రము, మన పురుషులు మాత్రము, సరే నువ్వు ఏమంటే అది, ఎందుకంటే నువ్వు లేక నేను లేను, అలా మన జీవితం ఉండబోతుంది. అప్పుడు దేవుడు నేను ఇచ్చిన దానికి నువ్వు లోనలే కాబట్టి ఇదిగో నీ పైన ఒక శిక్ష. ఏం జరిగింది, ఏదైనా తోటలో నుంచి కోల్పోయి దేవుని ప్రేమను కోల్పోయి వాళ్ళు దేవుని నుండి సహవాసాన్ని కోల్పోయారు. అందరూ మాట్లాడుతారు పాపంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోక ముందు వాళ్ళు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, దేవునితో సంబంధాన్ని కోల్పోయారు, దేవునితో ప్రేమను కోల్పోయారు, దేవునితో ఏక శరీరంగా ఉండడానికి కోల్పోయారు. తండ్రి కుమారుని మధ్య సహవాసం కోల్పోయింది, తండ్రి కూతురు మధ్య ఉన్న సహవాసం కోల్పోయింది, అన్ని కోల్పోయి దూరంగా జీవించాల్సిన జీవితము వచ్చింది. ఎందుకు, ఒక చిన్న మాట ద్వారా, దేవుడు చెప్పిన మాట విననందున. దేవుడు ఒక అధికారం పెట్టాడు, దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, దేవుడు ఒక మాటనిచ్చాడు, కానీ ఆ మాటను విననందున వాళ్ళు దేవుని కుటుంబం నుండి వెలివేయబడ్డారు. కానీ భయపడడం లేదు, అయినప్పటికీ దేవుడు ఆలోచించి ఏం చెయ్యాలి ఇప్పుడు కూడా, సరే పారిపోయారు, సరే పాపంలో పడిపోయారు, తిన్న వెంటనే చూసింది తను ఆ తోటలో అది మెలగల మంచిగా మెలమెల మెరుస్తున్న పండును చూసి తెంపుకొని తిని ఓ ఎంత టేస్ట్ గా ఉందని చెప్పేసి తిని ఇదిగో నాలో సగం గాను అని చెప్పేసి పాపంలో పడిపోయి మంచి చెడు కనులు తెరుచుకొని వాళ్ళు శారీరకంగా కాకుండా ఆత్మీయంగా చనిపోయారు. అక్కడికక్కడే ఆత్మీయంగా చనిపోయారు. ఇది ఆత్మీయంగా ఎలా బాబు, దేవునితో సత్సంబంధాలు తెగిపోయాయి, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, కానీ శారీరకంగా పాపంలో పడిపోయారు. మన నేత్రాలు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు చనిపోయాయి. కేవలము దేవుని మాట విననందున. మనం కూడా యవనస్తులారా, నేను ముఖ్యంగా మీ గురించి కూడా మీతోటి ఈ వాక్యం పంచుకోవాలనుకుంటున్నాను, అదేవిధంగా పెద్దలకు కూడా ఈ వాక్యం పంచుకోవాలనుకుంటున్నాను. మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి, వారు ఏం చెప్పినా కానీ వారికి లోనవ్వాలి, వారికి నేర్పించాలి కావాలంటే, లేకుంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళందరూ మీరందరూ కలిసి ఉండి బయటికి వెళ్తేనే చాలా స్ట్రెంగ్త్. పురుషులు దయచేసి పడుకోకండి, స్త్రీలు మీరందరూ వినాలి. అయ్యా పడుకోకండి, హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుని ఆజ్ఞను విన్నప్పుడు దేవుని మాటలో చక్కగా ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. ఆది కాండం 2:16-17 వచ్చిన చదువుతారా ఎవరైనా? ఆదాము మరియు హవ్వ
అవిధేయత చూపించినందున వాళ్ళు దేవునితోటి సహవాసం కోల్పోయారు. మొదటి పాయింట్ ఆది కాండం 2:16 చదువుతారా? మరియు దేవుడైన యెహోవా ఆరోగ్యంతోనూ తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు నిత్యఫలము తినకూడదు. నీవు వాటిని తిను, దినములను నిశ్చయంగా చచ్చేదనని నరునితో ఆజ్ఞాపించాను. అదేవిధంగా 3:6-7 3:6-7 రోగిలోకి రాసిన పత్రిక 5:19 తొందరగా ఈరోజు యొక్క వాక్యం మనం చూసి చదువుదాము. ఎందుకంటే క్లియర్గా ఇలా బోధించడం కంటే నేను నేర్పించాలనుకుంటున్నాను, టీచ్ చేయాలనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా పాపంలో పడిపోయి చనిపోయితే రెండో ఆదాము ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. బైబుల్ అంటుంది క్లియర్ గా, మొదటిగా ఆదాము హవ్వ తప్పు చేశారు, పాపం చేశారు, పడిపోయారు, దేవుని నుండి సహవాసాన్ని కోల్పోయారు. అది చూసి తండ్రి ఏం చేయాలి అని చెప్పేసి మరలా మనకు తెచ్చుకోవడానికి ఆలోచిస్తుంటే రెండో ఆదాముగా తన కుమారుని పంపించాడు. అవిధేయత మనం చూపించాము, కుమారుడు వచ్చి విధేయతను చూపించాడు. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి అధికారానికి నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే, మనము అవిధేయత చూపించడం కంటే విధేయత చూపించితేనే మంచిది. ఎందుకంటే అవిధేయత వలన పాపం ఉంది, అవిధేయత వలన మరణం ఉంది, అవిధేయత వలన ఆత్మీయ మనోనేత్రాలు చనిపోవడం జరుగుతుంది. కానీ విధేయత ద్వారా నీతిమంతులుగా ఎంచబడటం జరుగుతుంది. ఎందుకంటే క్లియర్ గా బైబిల్ అంటుంది ఏంటంటే, రెండో ఆదాముగా ఎవరో కాదు క్రీస్తే భూమిపైకి వచ్చి ఆయన తండ్రికి అవిధేయుడై విధేయుడై సిలువలో ప్రాణమని ఇచ్చి మన పాపములను సమస్తమును కొట్టివేసి మనను మృత్యుంజయుడిని చేశాడు. ఆ అధికారానికి నీతిమంతునిగా, ఆ అధికారానికి మనకు న్యాయవంతునిగా, ఆ అధికారానికి మనకు ఒక శ్రేష్టవంతునిగా చేసి ఆయన మనకు పరిశుద్ధునిగా చేశాడు. గనక ఎవరు కూడా ఏ అధికారం ఉన్న మన జీవితంలో వ్యతిరేకంగా వెళ్ళకండి. అదొక శాపము, అదొక పాపం. ఎందుకంటే ఇంకా లోతుగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ అవిధేయత గురించి. రెండోదిగా లేవియ కాండము 10:1-2 ఒక వ్యక్తి గురించి రాశారు. ఎవరి పని వాళ్ళు చేయాలి, దేవుడు చెప్పిందే చేయాలి అని చెప్పేసి బైబిల్ ఒక మాట ఉంది. ఎవరి గురించి అంటే, తండ్రి ఒక యాజకుడు, తండ్రి ఒక యాజకుడు, కుమారులు తండ్రితో పాటు ఉన్నారు. కానీ అందరు వినండి దయచేసి, పిల్లలకి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు ఏదైనా చాక్లెట్ పట్టుకోరండి, కొంచెం అల్లరి చేయకుండా ఉంటారు. నేను రెండో పాయింట్ మీతో పంచుకోవాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరు పనులు వాళ్ళే చేయాలి, కానీ నీ పని నేను చేస్తాను అంటే కష్టం. నేను ఇలా మురళి చాలా డిస్టర్బెన్స్ ఇచ్చానోదేమో నాకు తెలియదు, కానీ మ్యూజిక్స్ అన్ని అట్టే పడి ఉంటే అలా నేను నేర్చుకుంటాను, డిసెంబర్ వరకు పక్క నేను కొడతాను, నేను నేర్చుకుంటాను, నేను పక్క చేస్తాను అని చెప్పేసి ఏదో ఒకటి వచ్చి దాన్ని బేసిస్ తోటి నేను కొట్టాను, సపోర్ట్ చేశాను. కానీ ఏది రాకుండా ఎవరైనా అక్కడ కొట్టేటోళ్ళు ఉంటే, ఏ నేను కొడతాను అని చెప్పేసి అక్కడ కూర్చున్నాను అనుకో, అది నా మూర్ఖత్వం, నాకు రాదు. వచ్చేటోనికి కొట్టనియాలి, పాడేటోనికి పాడనియాలి, చెప్పేటోనికి చెప్పనియాలి. కానీ బైబిల్లో ఏం జరిగిందో తెలుసా, అవిధేయత చూపించినందున ప్రాణాన్నే కోల్పోయారు. దేవుడు చూపించిన అధికారాన్ని, దేవుడు చేసిన అధికారాన్ని వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ప్రాణాన్ని కోల్పోయారు. బైబిల్లో చూద్దాము, లేవియ కాండము 10:1-2 చదువుతారు. అహరోను కుమారుడైన నాదాబు అబీహూలు తమ తమ దుర్పాత్రములను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములను వేసి యెహోవా తను ఆజ్ఞాపించిన
వేరొక అగ్నిని ఆయన సన్నిధిని తీగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అహరోను కుమారుడు నాదాబు అని చెప్పేసి ఆయన కుమారుల జీవితంలో ఒక అవిధేయత జరిగింది. అహరోను ఎవరు కాదు అంటే ఒక యాజకుడు, దేవుడు ప్రత్యేకంగా నియమించిన యాజకుడు. లేవీ వంశస్థుల నుండి ప్రత్యేకంగా ఏర్పరచబడిన జనాంగంలో నుండి అహరోను బయటికి వచ్చిన ఒక వ్యక్తి. దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయాలన్నా, యాజకత్వం వహించాలన్నా లేవీయులు మాత్రమే, వేరే వాళ్ళు ఎవరు కూడా యాజకత్వం చేయలేరు. అది దేవుడు నియమించిన అధికారము. అప్పుడు అహరోను ఒక యాజకుడుగా దేవుని సన్నిధిలో పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు నాదాబు ఏం చేశాడు అంటే, తండ్రి చెప్పక ముందే, దేవుడు ఆజ్ఞాపించక ముందే ఈయన ఏం చేశాడు అంటే, ధూపం అనేది తెలుసా మీకు అందరికి, ధూపద్రవ్యములను వేసుకొని ఏదో పండుగ రోజు ముఖ్యంగా ముస్లింస్ దగ్గర మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఒకటి పట్టుకొని వచ్చి ఇలా ఇలా వేస్తూ ఉంటారు, సాంబ్రాణి లాంటిది పొగరు, దాంట్లో ఒక మంట వేసి దాంట్లో ఏదో వేసి మరి పొగరు తీస్తారు. అలాంటిది దేవుని సన్నిధిలో మందసము దగ్గర ఇది వేసేది అవసరం ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అహరోను చెప్పకుండా, అహరోను కంటాడు దేవుడు ధూపద్రవ్యములను తీసుకొని నా సన్నిధికి రండి అని చెప్పేసి అన్నప్పుడు, ఇంగ్లీష్ లో సెన్స్ అంటారు దానికి, అయితే వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు అంటే, తండ్రి చెప్పలేదు, దేవుడు ఆజ్ఞాపించలేదు, వీళ్ళ కొడుకు మాత్రం తీసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇంకో మంటను పెట్టి ప్రభువా ఇదిగో అనగానే భస్మంగా వచ్చే మంట ఆయనకి కాల్చివేస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పని దానికి చేశాడు. దేవుడు ఒక అధికారాన్ని పెట్టాడు. నేను నా సన్నిధిని ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన పని చేస్తాడు, నీ పని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పేసి అహరోను పని అహరోనుకు అప్పగించాడు, కొడుకుల పని కొడుకులకు అప్పగించాడు. కానీ కొడుకులు వచ్చి అహరోను తండ్రి యొక్క పొజిషన్ తీసుకొని ప్రభువా తీసుకో ఇదిగో అని చెప్పేసి ఏయగా ఆ దహన బలిలో నుండి ఆ మంట వచ్చి ఈయనకి కాల్చివేస్తుంది. అందుకే క్లియర్గా మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనము తొందరపడనక్కర్లేదు. ఒక నీ కంపెనీలో నీ బాస్ ఉన్నాడా, నీ బాస్ పని నీ బాస్కే చేయని, నీ పని నన్ను క్లుప్తంగా చేయను క్లియర్గా చేయి, కానీ నేను నా బాస్ పని చేస్తాను అంటే నీ పని ఎవరు చేస్తారు? కొడుకు ఎప్పుడు తండ్రి అవ్వాలి, నా తండ్రికి మించిన అవ్వాలి అంటే మంచిదే, కానీ కొడుకు ఎప్పుడు తండ్రి ప్లేస్లో వెళ్ళలేడు, తండ్రి ఎప్పుడు కొడుకు ప్లేస్కి రాలేడు. తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు, కానీ ఎంతైనా కానీ ఎదుగుతే ఎదుగు మంచిదే. నా తండ్రి ఆరో తరగతి వరకు చదువుకోవచ్చు, నేను ఇవాళ ఒక బీటెక్ డిస్కంటిన్యూ చేయవచ్చు, కానీ నేను ఎప్పుడు ఆయన స్థానానికి భర్త కంప్లీట్ చేయలేను. ఆయన అభిషేకం ఆయనదే, నా అభిషేకం నాదే, కానీ ఆయన తప్పు నాది రైట్ అని చెప్పేసి దేవా ఇదిగో నా తండ్రి ఇలా అని చెప్పేసి నేను ఎక్స్పోజ్ చేయలేను. బైబిల్లో ఇంకో మాట కూడా ఇలా రాయబడి ఉంది, తర్వాత మనం చూద్దాము. ఇంకో చెప్పాలి అంటే లోతుగా మనము ఎవరి పని వాళ్ళే చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. కీర్తి చెల్లి కీర్తన కొంచెం ఎంటి కీర్తి, ఎందుకంటే నీ వైపున ఎవరు చూడకూడదు, డిస్టర్బెన్స్ చూడకూడదు. ఎవరు పనులు వాళ్ళే చేయాలి. నువ్వు ఆటో నడిపిస్తే నీ ఆటో నువ్వే నడిపి, కానీ అరే నువ్వు నడిపిరా నా చేయని వస్తుంది అంటే ఆయనకు రాకపోతే, ఎక్కడైనా పడవేస్తే, జాబ్లో ఏదైనా ఎంప్లాయీస్ కావాలన్నప్పుడు సరే నా జాబ్లో అకౌంట్ ప్లేస్లో నువ్వు ఉండు ఇవ్వాలా, నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆన్ కాల్లో వస్తారు బ్రదర్, ఆన్ కాల్లో వస్తారు, ఆన్ కాల్ ఏంటో బా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఫోన్ చేస్తే కస్టమర్ పేషెంట్స్, ఫోన్ చేస్తే డాక్టర్స్ వస్తారు, వాళ్ళు మా పని చేస్తారు అని చెప్పేసి అన్నారు. పదో తరగతి చదువుకొని పేషెంట్స్గా పనిచేస్తున్నారు, నర్స్గా పనిచేస్తున్నారు, కానీ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరమ్మా మీ ప్లేస్లో పనిచేస్తారంటే, ఆన్ కాల్లో ఎవరికి ఫోన్ చేసినా 500 ఇస్తే చాలు వాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యం చేస్తే, నీ ప్లేస్లో ఏదైనా తప్పు చేస్తే, నిన్ను అపాయంలో పెడితే, నువ్వే చేసావని ప్రాబ్లం పెడితే, నీ కంపెనీలో పర్లేదు నువ్వు చేసుకో అని చెప్పేసి ఆయనకు అప్పగించిపోయినప్పుడు నీ చెక్స్ ఆయన ప్రాబ్లం పెడితే, ఎవరి పనులు వాళ్ళే చేస్తే మంచిది. లేకుంటే ఈ కుమారుడు నాదాబు దహించాడు, చనిపోయాడు. ఎందుకంటే దేవుడు నియమించిన అధికారానికి మనం అగేన్స్ట్గా వెళ్తే అది శాపం, అది పాపం. రెండవదిగా వ్యతిరేకించిన ఎడల రోగం తప్పదు. బైబిల్లో ఉంటుంది, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మనం ఒకవేళ చేస్తే, ప్రతిరోజు మనకు దేవుడే కావాలా, దేవుడు మనకు అవసరమా,
చేయాలా, దేవుని గురించి మాటలు మరతీసారి మాట్లాడాలా, మాకు పనులు చాలా ఉన్నాయి, బిజీగా ఉన్నాం, జాబ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళడానికి 5 నిమిషాలు కూడా నాకు టైం లేదు, ప్రాక్టీస్ కూడా నాకు టైం లేదు, పాటలు పాడడానికి కూడా నాకు టైం లేదు, నాకు ఇంట్లో చాలా బిజీ ఉంది, నా కొడుకు చాలా బిజీ అయిపోతున్నాడు, మాకందరికి అప్పులు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది అంటే ఇంకా దేవుడు ఎందుకు, దేవుని సన్నిధి ఎందుకు? ఆదివారం ఆయన క్లుప్తంగా అన్నాడు విశ్రాంతి దినం అని, పని చేయకూడదు అన్నాడు. అంటే ఆదివారం ఎంత ఉన్నా మనం వదులుకొని దేవుని సన్నిధిలో వచ్చి ఆయన స్తుతించాలి అని ఆయన క్లియర్గా అన్నప్పుడు కూడా మనం పనికి వెళ్తాము. అంటే అది ఉల్లంఘించినట్టు కాదా? అంటే మనం నిర్లక్ష్యం చేసినట్టు కాదా? మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని పట్ల ఏం లేదు, కానీ దేవుడు మన పట్ల ఏమైనా జరిగితే చిన్నదేదన్నా, దేవుడు ఎప్పుడు చేయడు కానీ జరిగితే దేవుడు నా పట్ల నిర్లక్ష్యం చేశాడు అని మన పట్ల. ఇది తప్పు. మనము చేయనప్పుడు ఎదుటివాడు ఎలా చేస్తాడు? మనము నమ్మకంగా లేనప్పుడు ఎదుటివాడు ఎలా అంటాడు? బైబిల్ అంటుంది నువ్వు ఆ తండ్రి తండ్రి అని అరిచినా కూడా నేను నీ ప్రార్థన వినను అని చెప్పేసి. మనము ప్రార్థన చేయాలి, దేవుని నమ్మకంగా పని చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. సమజ్మే నా అక్క వైఫ్ కో సమజ్మే అంతేనా తెలుగు? మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా పని చేసుకోవాలి. నమ్మకంగా పని చేయకుండా ఆదివారం పనికి వెళ్ళకండి. అన్నిలు ఒక మాట అంటారు, ఎప్పుడు వాళ్ళ మమ్మీ కూడా తెలుసు, ఒకటే మాట అంటాడు ఆదివారం వాడు అంటాడు, కానీ నేను ఆయన అంటాను, ఆయన నాకు జాబ్లో నుంచి లీవ్ ఇవ్వకపోతే ఆయన జాబ్ వద్దు, నాకు ఆయన డ్యూటీ వద్దు, నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఇలా అని చెప్పేసి 3 దగ్గర మానేశాడు. ఇప్పటికే ఆయన కమిట్మెంట్ ఏంటో తెలుసు. నేను షాక్ ఆయన జీవితం ద్వారా గత 3 నెలల నుంచి గొప్ప సాక్ష్యం నాకైతే అద్భుతమైన మార్పు ఆయన జీవితంలో. మొదటి అనేది కాదు నాకు ఆయన, అయితే నేను ఆయన గురించి ఏదో గొప్పగా చెప్తున్నానని కాదు, కానీ పని చేయకూడదని కాదు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ముందు చూడాలి. దేవుడు మనకు దేవుడు కావాలి ముందు, అది లేకుంటే సాధించలేము మన జీవితంలో. నాకు ఎవరైనా వచ్చి అడిగితే నీ జీవితంలో దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తావు, నీ భార్యనా, నీ తండ్రియా, నీ తల్లినా అని చెప్పేసి అంటే వాళ్ళందరూ కాదు, దేవుడే మొదటి, దేవుడే చివరి, ఆయనే 100కి 100% నా జీవితంలో, వాళ్ళకు 1% కూడా నా జీవితంలో పర్సంటేజ్ లేదు. మొదటిగా దేవుడే, ఆ తర్వాతే వాళ్ళు. దేవుడు లేని జీవితం మనకు వ్యర్థము. ఎందుకంటే ఇక్కడ బైబిల్ తెరవండి, మన బైబిల్ నుంచి చూద్దాము. సంఖ్యాకాండము 12 అధ్యాయము 1 నుండి 10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, నేను చదువుతాను. సంఖ్యాకాండము 12 అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మొదటి వచనం ఎవరైనా ఉంటే చదవండి. తీసినట్లయితే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. 2వ వచనం వరకు చదివా చాలు, ఆయన చాలు. ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే మోషే ఎవరో తెలుసా? మోషే 400,000 మందికి నడిపిస్తున్న నాయకుడు. అంటే ఆ సంఘానికి ఒక పాస్టర్, ఆ సంఘానికి ఒక నాయకుడు. అహరోను మిర్యాము ఈయన బ్రదర్స్, అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ళు మోషేకి. కానీ మోషతో దేవుడు ఎప్పుడు ముఖాముఖి మాట్లాడుతుంటాడు, ఏదైనా చేయాలన్న మోషే ఇది చేయి, మోషే అది చేయి, మోషే ఇలా ఉండు, మోషే అలా ఉండు అని దేవుడు మోషతో అనుక్షణము, ఇది క్లియర్గా వినండి ప్లీజ్ అందరూ, ఇది చేయి అది చేయి మోషతో దేవుడు క్లియర్గా క్లుప్తంగా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉంటాడు. అది దేవుడు చెప్పాడా లేదా అని చెప్పేసి మనకు సంబంధం లేదు, కానీ మోషే పెళ్లి చేసుకుంటాడు. అది చూసి ఈ అక్క, ఈ అన్న, ఈ తమ్ముడు ఇద్దరు మోషే గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మోషే ఎవరు? ఒక అధికారంగా దేవుడు
నియమించాడు ఆయన మందిరానికి ఆయన ప్రజలకి ఒక అధికారంగా ఒక పాస్టర్గా దేవుడు మోషేకి నియమించాడు. నియమించిన ఈ అధికారానికి గురించి వీళ్ళిద్దరూ విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. విరోధంగా మాట్లాడుకుంటూ వామో మోషతోటే దేవుడు మాట్లాడతాడా? ఆ స్టోరీ ఎంత మీరు చదవండి పిల్లలు సైలెంట్. మోషతో అంటుంటాడు, మోష గురించి మాట్లాడతారు, మోషతోటే దేవుడు మాట్లాడతాడా? మోషనే దేవుడితోటి మంచోడా? మాతో దేవుడు మాట్లాడాడా? మోషకు నచ్చినట్టు చేసుకుంటాడా? మోషకి తగినట్టు పని చేసుకుంటాడా? ఎవరికి పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా? మోషకే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడాడా అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు మోష గురించి. అది బైబిల్లో ఇంకా నెక్స్ట్ వచనాలు చదివితే దేవుడు విన్నాడు వీళ్ళిద్దరు గుసగుసలు. దేవుడు విన్నాడు వీళ్ళిద్దరు గుసగుసలు మోష గురించి మాట్లాడుతుంటే ఎమ్మటే అంటాడు దేవుడు, మిర్యాము మోషే అహరోను మీరు ముగ్గురు నా మందిరానికి రండి, మీతో నేను మాట్లాడాలి. మా బైబుల్ స్కూల్లో ఏదైనా జరిగితే గైస్ డిసైపుల్షిప్ లెట్స్ గో అండ్ టాక్ అంటే మనం మాట్లాడదాం పదండి అని చెప్పేసి ఇది మంచిది. దేవుడు రెండు విధంగా నడిపిస్తున్నాడు. ఎవరైనా తప్పు చేస్తే పక్కన పిలిచి మాట్లాడు. ఎవరికైనా నువ్వు మాట్లాడాలి అనుకుంటే అందరి ముందులో మాట్లాడకు, కానీ ఆయనకు పక్కన పిలిచి అన్నా ఇలా జరుగుతుంది ఇది 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 ఇలా మాట్లాడు. అది నమ్మకం, అది పద్ధతి, అది గౌరవం. కానీ మురళి నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు నచ్చలేని పాటలు ఇది ఏంటి, ఓ మనం ఇలా పాడకు, ఆపు ఆపే ఆపడు ఆపడు. లేదు 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 ఇది కాదు, పాటలు అయిపోయిన తర్వాత మురళి కొంచెం నచ్చలేదు, నెక్స్ట్ టైం ఇలా ఇలా పాడితే బాగుంటుందేమో. నేను చెప్తున్నాను ఆయనకి ఏంటంటే ఒక ఉదాహరణగా, ఇది ఒక పద్ధతిగా దేవుడు బైబిల్లో నేర్పిస్తుంది. 10 మంది ముందర మాట్లాడనక్కర్లేదు, అదే దేవుడు ఇదే నేర్పిస్తున్నాడు ఇక్కడ. మీరు నా మందిరానికి రండి, నేను మీతో మాట్లాడాలి. అప్పుడు ముగ్గురు అక్కడ నిలబడినప్పుడు దేవుడి మేఘము ఆ మందసం పైన దిగి ఏం జరిగింది, ఎందుకు మీరు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి చదవండి. నేను కొత్తగా చెప్పట్లేదు, బైబిల్లో ఉంది అదే మాట 1 నుంచి 10 వచనాల వరకు. అప్పుడు దేవుడు అంటాడు, మీకు తెలియదా మోషే, మీకు తెలియదా మోషే నా భక్తుడు అని, మీకు తెలియదా మీరు ప్రవక్తలే ఉండొచ్చు అహరోను మీరు, కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, మీతో నేను దర్శనంతో మాట్లాడతాను. నీకు తెలియదా, నీతో కేవలం నేను దర్శనంతో మాట్లాడతాను, మిర్యాముతో అహరోనుతో. ఎందుకంటే వీళ్ళు ప్రవక్తలు లాగా కాబట్టి, ప్రవక్తలు అంటే దేవుడు దర్శనంతో మాట్లాడతాడు కాబట్టి, నీకు తెలియదా అని నేను నీతో దర్శనంతో మాట్లాడతాను అని. ఏ విధంగా అనుకున్నావు నువ్వు ఆయన గురించి చెడుగా? ఎందుకంటే నేను నీతో దర్శనంతో మాట్లాడతాను, కానీ నేను ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. అంటే నీకంటే ఎక్కువగా ఎక్కువగా నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నీకు తెలియదా, ఆ మాత్రం భయం లేదా అనేది దేవుడు ఇద్దరికి గద్దిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనతో నేను మాట్లాడమే కాదు, ఆయన నా మందిరం అంతటా చూసుకుంటున్నాడు, ఆయన మందిరం లోపల ఉండి అంతా చూసుకుంటున్నాడు. ఆయన గురించి నువ్వు ఇలా మాట్లాడడం ఎలా, భయం లేదా నీకు అని దేవుడు కోపము, బైబిల్ అంటుంది కోపముతో మాట్లాడి మేఘాలు అలా పైకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అలా వెళుతున్న వెంబటే మిర్యాంకి కుష్టి రోగం వచ్చేస్తుంది. దేవుడు మాట్లాడి వెళ్ళిపోయినామంటే కుష్టి రోగం వచ్చింది. ఆహరోను చూశాడు, వామ్మో ఈమెకి ఏం జరిగింది, దేవా నీ కృప చూపించు, మేము తప్పు చేశాము, దయచేసి క్షమించు తండ్రి అని అనగానే ఆహరోను పక్షతాపడ్డాడు. ఏం కాలే, కానీ మిర్యాముకు తెల్లటి జగజగ మెరిసే కుష్టి రోగం లాంటిది ఒక కుష్టి రోగం వచ్చింది. ఊరు నుండి బహిష్కరించారు, 7 రోజులు బయట ఉంది. అప్పుడు అదే మోషే మోకరించి ప్రభువాని కృపను చూపించు, ప్రభువాని కరుణను చూపించు అని చెప్పేసి అన్నప్పుడు తనకు స్వస్థత జరుగుతుంది. జాగ్రత్త, దేవుడు అధికారంగా నీ జీవితంలో నీ కంపెనీలో అయినా కానీ నీ కుటుంబంలో, నేను మాట్లాడేది చర్చ్ గురించి కాదు, నేను మాట్లాడేది నీ పైన ఎవరైనా ఉండని వారికి గౌరవించు, వారికి మర్యాద ఇవ్వు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. ఏదైనా అవుతే తప్పుగా వాళ్ళు వాళ్ళ అధికారానికి లెక్క చెప్పుకుంటారు, నీకు సంబంధం లేదు. మనం నమ్మకంగా బాధ్యతగా భయంతో
భక్తితో జీవించాలి. నాలుగోది, నాలుగోది మనము సంఖ్యాకాండంలో చూసినట్లయితే 16:35 ఏమని చదువుతారా? సంఖ్యాకాండము 16:35 మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్ఘమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. చాలు, సంఖ్యాకాండము 16:13 చదవండి. 16:13 కొంచెం స్పీడ్, కొంచెం స్పీడ్. లేవికి చదువు చదువు. చాలు చాలు. విరోధముగా ఇక్కడ నాదాబు అనతో పాటు ఒక 3 వ్యక్తులు, వీళ్ళు మోషేకు అహరోనుకు విరోధముగా మాట్లాడమే కాదు కానీ 250 మందికి వ్యతిరేకంగా తీసుకొని వచ్చి, ఓ మోషే, ఓ అహరోను బయటికి రండి ఏమన్నాడు? ఓ మోషే, ఓ అహరోను బయటికి రండి, మీరేమనుకుంటున్నారు? మీకు మీరే పరిశుద్ధులా? మీరే దేవుడితో మాట్లాడగలరా? మాకు అవసరం లేదు మీ నాయకత్వం, మాకు అవసరం లేదు మీ లీడర్షిప్, మాకు అవసరం లేదు నువ్వు. అందరితో దేవుడు మాట్లాడతాడు, మాతోటి కూడా దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి ఈ 3 వ్యక్తులు 250 మందిని తీసుకొని వచ్చి యాజకత్వం తీసుకోవాలి అని చెప్పేసి వ్యతిరేకంగా వెళ్ళారు. బైబిల్లో అదే మాట్లాడుతుంది. అప్పుడు మోషే అంటాడు, అయ్యా ఒకవేళ ఇదే వాస్తవం అయితే, ఒకవేళ ఇదే వాస్తవం అయితే, ఇదే కరెక్ట్ అయితే, మీరందరూ పరిశుద్ధులే అయితే, మీరందరూ కరెక్టే అయితే, రేపు పొద్దున అందరూ మీ ధూపములను పట్టుకొని దేవుని మందిరానికి రండి. ఎక్కడ? దేవుని మందిరానికి రండి. మీరు 3 మీ కుటుంబస్తులు, అదేవిధంగా మీరందరూ రండి, మేము మా ధూపములను పట్టుకొని వస్తాము, దేవుని మందిరములను నిలబెడతాము. దేవుడు ఎవరికి పరిశుద్ధులుగా ఎంచితే వాళ్ళే పరిశుద్ధులు. ఆ రోజున ధూపములను పట్టుకొని దేవుని సన్నిధిలో వెళ్ళడం అంటే అది మామూలు మాట కాదు. పరిశుద్ధునిగా ఉంటేనే పట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ అక్కడ ఏదైనా పాపము పట్టుకొని, మనసులో ఏదైనా విరోధము పెట్టుకొని, నిజంగా ఇలాంటి జీవితం కలిగి ఉంటే అక్కడ దేవుడు చూపిస్తాడు. ఏం జరిగింది బాబు? అప్పుడు వెళ్ళారు, దేవుని సన్నిధిలో కూర్చున్నారు, నిలబడ్డారు. మోషే వాళ్ళంతా నిలబడ్డారు. దేవుడు ఒకే ఒక పని చేశాడు, వాళ్ళందరికీ పక్కన నిలబెట్టించాడు, వీళ్ళ ఇద్దరికీ పక్కన నిలబెట్టించాడు. 250 మంది అలా నిలబడి ఉన్నారు. ఈ మోషేతో పాటు వీళ్ళిద్దరు ఇటు ఉన్నారు, మోషే హరోను, ఈ 3 నాదాబు యాభైతో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దేవుడు అంటాడు, మీకు ఆ మాత్రం భయం లేదా? వీళ్ళు యాజకులు అని, వీళ్ళు నా బిడ్డలు అని చెప్పేసి దేవుని శిక్ష వారిపైన వస్తుంటే మోషే అంటాడు, ప్రభువా, ఈ 3 ఈ 3 చేసిన తప్పు ద్వారా ఈ 250 మందికి చంపేస్తావా? ప్రభువా వీళ్ళందరికీ చంపేస్తావా? దయచేసి క్షమించు ప్రభువా. అది మోషే యొక్క హృదయము, అది అధికారం యొక్క ప్రేమ. కానీ వీళ్ళందరూ వారికి వ్యతిరేకంగా వెళ్ళి, నువ్వు కాదు, మాకు అవసరం లేదు, నువ్వు దేవుడు కావు, నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళారు. ఏమైందో తెలుసా? చివరికి భూమి 2 చించుకొని వారి అందరికీ మింగివేశను. సంఖ్యాకాండము 16:32-33 చదవండి. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబకులను
వారందరి సంబంధులను వారి సమస్త సంపాదనను చాలు. ఒకటి నుంచి మూడు వచనాలు చదివినప్పుడు 250 మంది కూడా దేవుడు కాల్చివేశాడు. ఇక్కడ నాదాబు ఆయన కుటుంబము ఆయన సంపాదించిన యావత్తును దేవుడు ఏం చేశాడు, పక్కన జరగని మీరు అక్కడ నిలబడని అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నిలబెట్టేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు భూమి రెండుగా చీల్చుకొని, వినండి, భూమి రెండుగా చీల్చుకొని, అయ్యా పడుకోకండి పడుకోకండి, హల్లెలూయా హల్లెలూయా, పడుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా, హల్లెలూయా, నిద్రపోని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. లేదు లేదు కొంచెం అమ్మ ఏమైంది, ఇంటికాడ కూడా డల్గా ఉంటారు, పాటలు పాడడానికి కూడా డల్గా ఉంటారు, వాక్యం వినడానికి హల్లెలూయా చెప్పడానికి రాకండి చర్చికి, ఎందుకు వస్తారు దేవుని మాటను కూడా విననప్పుడు. ఫ్యాన్ మంచిగా ఉంది కావాలని చెప్పేసి పడుకోవడానికి కాదు, కొంచెం శ్రద్ధ భయం భక్తి అనేది జీవితంలో ఉండాలి. భయం లేని జీవితాలు వ్యర్థము. భయం ఉంటే భక్తి ఉండాలి, భక్తి ఉంటే భయం ఉండాలి, రెండు లేకుంటే క్రైస్తవ జీవితం వ్యర్థం, నామకర్తమైన జీవితం వద్దు. అందుకే ప్రత్యేకంగా ఈరోజు వాక్యం మీతో పంచుకోవడానికి ఇదే కారణము, భయం లేని జీవితం వ్యర్థము. కొంచెం భయం ఉండాలి, కొంచెం భక్తి ఉండాలి, కొంచెం గౌరవం ఉండాలి, కొంచెం ప్రేమ ఉండాలి, కొంచెం శ్రద్ధ ఉండాలి, కొంచెం దేవుని పైన ఆప్యాయత అయినా ఆయన చేసిన అధికారాన్ని లోబడటం అనేది ఉండాలి. ఏది లేకుండా ఉండడం కంటే వ్యర్థం. ఎందుకు ఇంకా జీవితము పడుకోవడానికి వస్తారా, ఎంత ఇది దేవుని సన్నిధిలో పడుకోవడము. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం చాలా వర్డ్ రికార్డింగ్ అవుతుంది, నేను వాడకూడదు కానీ బాగుండదు ఆ మాట, పడుకోవడము దేవుని సన్నిధిలో. ఇంట్లో రాత్రంతా పడుకోవట్లేదా, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు పిల్లలు చాలా మంది, వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చున్నారు, వారి కుటుంబమును వారు సంపాదించిన యావత్తును భూమి మింగివేశను. ఎందుకు బాబు ఇదంతా జరుగుతుందంటే మనము దేవుడు ఇచ్చిన అధికారానికి లోనవ్వాలి. నీ దాసులతో నీ సేవకులతో మాట్లాడుతున్నావా, మర్యాదతో మాట్లాడాలి, గౌరవించుకుంటూ మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, అక్కా చెల్లెలు ప్రేమగా మాట్లాడుకోవాలి, అన్న తమ్ములు ప్రేమగా మాట్లాడుకోవాలి, తండ్రికి గౌరవించాలి, అమ్మను గౌరవించాలి, అక్కను గౌరవించాలి, వాడ వీడ ఇది కాదు జీవితం, అందరికీ గౌరవించాలి, ప్రేమించాలి, ఎవరైనా ఏదైనా చెప్తే మాటల్లో ఉండాలి, విధేయత చూపించాలి, లేకుంటే చాలా శ్రమ. అందరూ లేచి నిలబడినట్లయితే ఒక మాటగా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను, చివరిగా లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, సెవుటనుబ్రో కసనతో తమ నిందాలి వాడతానంతో వాక్యం కూర్చుని, చివరిగా పిల్లలు తల్లిదండ్రులను హేళన చేయకూడదు. ఒకసారి నాతో చెప్ప అందరు చెప్పండి, హేళన. ఏమైంది అసలు ఇక మీకు అందరికి పాటలు పాడడానికి అవ్వట్లేదు, ఇది హేళన. హేళన చేయకూడదు, హేళన రిపీట్ కర, హేళన చేయకూడదు. నేను పిల్లలు యవనస్తులు అన్నాను కానీ ఎవరైనా కానీ మీ అధికారులకు వాళ్ళ ముందుకెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి హేళన చేయకూడదు, వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్లో హాము అనే ఒక యవనస్తుడు, నోహాముకు ముగ్గురు కుమారులు ఉన్నారు, షాము హాము యాపేతు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇది ఎక్కడ ఉంది అంటే వాక్యము బైబిల్లో ఆది కాండం 9:24-25, 9 చదివితే ఇదంతా కనబడుతుంది మీకు. ఆది కాండము 9 ఈ వాక్యం రాయబడి ఉంది, నోహావు తాగి సోయి లేకుండా పడిపోయి ఉంటాడు. పడిపోయినప్పుడు హాము ఏం చేస్తాడు అంటే తండ్రి తాగి ఉండడం చూసి బట్టలు లేకుండా పడిపోయి ఉన్నాడు ఒక గుహలో. అది చూసిన కుమారుడు చిన్నవాడు మధ్యవాడు వచ్చి, వామో మా తండ్రికి బట్టలే లేవు అని చెప్పేసి హేళన చేసి వెళ్ళి అన్న 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 ఇటు రండి అని చెప్పేసి ఇంకో అన్నని తమ్ముని తీసుకొచ్చి మన నాన్న చూడు ఇలా బట్టలు లేకుండా డిగంబరిగా పడుకొని ఉన్నాడు అని చెప్పేసి తండ్రిని హేళన చేశాడు అందరి ముందర. బైబిల్ ఏం మాట్లాడుతుంది అంటే ఒక లీడర్ గురించి, నాయకత్వంలో ఉన్నప్పుడు నీ లీడర్ని నువ్వు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయకూడదు.
తండ్రి గురించి అధికారాన్ని గురించి కుమారుడు ఇక్కడ ఉల్లంఘించాడు. బట్టలు లేకుండా సోయలేకుండా తండ్రి పడుకున్నాడు, అది ఆయన తప్పు కాదు. కానీ కుమారుడిగా ఏం చేయాలి? కాపాడాలి, బట్టలు తీసుకురావాలి, కప్పాలి. కానీ బైబిల్ చూసినట్లయితే క్లియర్గా అంటున్నాడు, అప్పుడు నోహావు ఎమ్మటే తిరగడం ముందు వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఎమ్మటే పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దవాడు వచ్చి బట్టలు కప్పి తండ్రిని భుజాన మోసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి తీసుకెళ్తాడు. తల ఎనకల ఉండడం ద్వారా ఎవరు చూడలేకపోతారు అని చెప్పేది బైబిల్లో ఉంది. దానికి ఏం చేశాడు? కొడుకుగా కాపాడాడు తండ్రి బాధ్యతను. లీడర్గా ఉన్నప్పుడు లేకుంటే ఒక కుటుంబంలో బాధ్యతగా ఉంటున్నప్పుడు, పెద్ద కుమారుడిగా ఉన్నప్పుడు, చిన్న కుమారుడిగా ఉన్నప్పుడు, కంపెనీలో ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు, నీ కుటుంబానికి పెద్దవాడు ఉండు, చిన్నవాడు ఉండు, ఎవరైనా ఉండు, ఏం చేయాలి? ఒకరికొకరు కాపాడాలి. ఏ మా అమ్మ అలాంటిది అని చెప్పేసి బయటికి వెళ్ళి మాట్లాడకండి, మా నాన్న ఇలానే అని చెప్పేసి బయటికి వెళ్ళి మాట్లాడకండి, మా సంఘం ఇలా అని చెప్పేసి బయటికి వెళ్ళి మాట్లాడకండి, నా తల్లి ఇలా అని చెప్పేసి బయటికి వెళ్ళి మాట్లాడకండి, నా భార్య ఇలా అని చెప్పేసి మాట్లాడకండి, నా భర్త ఇలా అని మాట్లాడకండి. ఎందుకంటే ఎవరి కుటుంబం గురించి వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు, దాంట్లో ఏమొస్తుంది? హేళన. అప్పుడు శాపం ఏమొచ్చిందో తెలుసా? కుమారుని శాపగ్రస్తుడయ్యాడు. ఈయన తండ్రిని అలా చేసినందున శాపగ్రస్తుడయ్యాడు. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ప్రతి యవనస్తులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నీ భార్య గురించి నువ్వు హేళన చేస్తున్నావా? నీ భర్త గురించి నువ్వు హేళన చేస్తున్నావా? నీ పిల్లల గురించి నువ్వు బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నావా తప్పుగా? నా కూడా వీడు వేస్ట్, దేనికి పనికిరాడు, వీడు పెద్ద ఎడవ, వీడు పెద్ద పనికిరాని సోమరిపోతు, వీడు ఇలాంటి వాడే, వీడి జీవితం దేనికి పనికిరాదు, నా భార్యనా ఆమె ఇంతే, నా భర్తనా ఆయన ఇంతే, వాళ్ళు అంతే, ఆ పాస్టర్ ఆయన అంతే. ఇలా మాట్లాడితే బైబిల్ అంటుంది అకుమారుడికి శాపగ్రస్తుడయ్యాడు అని చెప్పేసి. నేను ఎందుకు నేర్పించాలనుకుంటున్నాను ఈ రోజున అంటే, నేను అనుకున్నాను మన సంఘంలో బహుశా మీకు ఇది తెలియదేమో అని చెప్పేసి, బహుశా మీరు విన్న మర్చిపోయారేమో అని చెప్పేసి. ఎందుకంటే చాలా విషయాలు నేను వింటుంటాను, బాధకరమైన విషయాలు బయట కూడా ఏంటంటే ఒకరి గురించి ఒకరు మనం మాట్లాడడం ఏమొస్తుంది మనకి? వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం, నీ కుమారుడు గురించి నువ్వు పక్క వారితో మాట్లాడడము, నీ భార్య గురించి నువ్వు పక్క వారితో మాట్లాడడం, నీ భర్త గురించి పక్క వారితో మాట్లాడడం, నీ కుటుంబం గురించి పక్క వారితో మాట్లాడడం, ఎంత బాధకరమైన విషయం నీ కుటుంబం గురించి తప్పుగా బయటగా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నాం. ఇది మంచిది కాదు. నీ కుటుంబాన్ని 10 మందిలో నువ్వు హేళన చేసుకుంటున్నావు. అప్పుడు నాలాంటి వాడు విన్నప్పుడు, ఓ ఆ రోజు వాళ్ళ అమ్మనే అన్నది వాడు అలాంటి వాడు అని చెప్పేసి, ఎంత మనం కన్నాము, మన కుటుంబం వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నారు, ఏక శరీరం అని చెప్పేసి బైబిల్ అంటుంది. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఉడుకుదుడుకులు వచ్చినా, చీక చింతలు వచ్చినా, ఏమొచ్చినా చేతులు పట్టుకొని నడవండి, అన్నదమ్ములు కలిసి ఉండండి, అక్క చెల్లెలు కలిసి ఉండండి, అందరు ఏక కుటుంబంగా ఉండండి. అప్పుడు కోట్ల రూపాయలు నీకు అప్పులున్నా మీరందరు యూనిట్గా ఉంటే మిమ్మల్ని విడదీసేవారు ఎవరు ఉండరు. మీరందరు యూనిటీగా ఉండే దేవుని సన్నిధిలో యూనిటీగా వెళ్తే ఎంత బాగుంటుంది. ఆ శాపము, ఆ పాపము మన నుండి దూరం అవుతుంది. నేను ఎప్పటి నుంచో నా ప్రార్థన, నా కుటుంబంతో మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాము. అందరూ ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు, భర్తలు మాత్రం 2 3 4 ఉన్నారు. ఆదివారం దేవుడు అన్నాడు ఆరాధనకి వెళ్ళండి, నా మందిరానికి వెళ్ళండి అని, కానీ పనికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఇంకా దేవుని ఆశీర్వాదం మనకి? ఈ మాత్రం భయం లేదు, ఈ మాత్రం భక్తి లేదు మనకి. అలాంటప్పుడు చివరిగా నాకు ప్రాబ్లం ఉంది, నాకు చేతపడు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, పరిగెత్తుతున్నాం. పరిగెత్తండి, నా ప్రశ్న నా జవాబు మీకు పాస్టర్గా మా కుటుంబంతో మీకు సేవ చేసే చివరి వరకు ఇదే మాట. దేవుని పైన భయం భక్తి ఉండకపోతే ఇంకా చాలా వస్తాయి, చాలా చూస్తాము. కానీ నమ్మకంగా జీవించి చూడు, గౌరవించి చూడు, ప్రేమతో మాట్లాడి చూడు. నేను ఆయన గురించి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక దినం ఆయన చూశా ఎంత కోపం, బీభత్సమైన కోపం ఆయనకు. నేను ఎన్నోసార్లు మాట్లాడినా కూడా ఇక్కడ 1 అంటే అక్కడ 100 మాట్లాడతారు. అలాంటి ఈరోజు నేను ఆయన 100 మాట్లాడినా కూడా నవ్వుకుంటూ, సరే నేను 1 మాట మాట్లాడతాను. మంచి యవనస్తుడు చాలా ఉండొచ్చు, కానీ నాకు నచ్చిన క్వాలిటీస్,
అలా చాలా మంది చాలా నాకు హ్యాపీ యూత్ లో చాలా మంది చేంజ్ అయ్యారు. ఇంకా చేంజ్ అవుదాం, ఇంకా గౌరవిస్తాము, ఇంకా కుటుంబంతో ప్రేమిద్దాం, కుటుంబానికి విజిట్ చేద్దాము, మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ విషయంలో ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటిది ఏదైనా జరిగిందా, నీ కుటుంబంలో నీ భార్య గురించి ఏదైనా మాట్లాడి ఉంటే, నీ భర్త గురించి ఏదైనా మాట్లాడి ఉంటే, నీ పిల్లల గురించి లేకుండా పిల్లలు మీరు నీ తల్లిదండ్రుల గురించి ఏదైనా మాట్లాడి ఉంటే, ఇలాంటి ఎక్స్పోజ్ చేయడం మంచిది కాదు. లీడర్షిప్లో కలిసి ఉండాలి, దేవుని సన్నిధిలో కలిసి ఉండాలి స్థానం అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుండి ఇంకా నేను ప్రభువా కన్నీరు కాల్చి నా కుటుంబంతో ఏకంగా ఉంటాము మేము ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేద్దాము. ప్రభువా నేను నా నాయకులను ప్రేమిస్తాను ప్రభువా, నా సేవకుని నేను ప్రేమిస్తాను ఇంకా ప్రభువా, నేను గౌరవిస్తాను ప్రభువా, ఎందుకంటే నాకు నీ ఆశీర్వాదం కావాలి, నాకు శాపం వద్దు. వారు చేసిన విధానంగా, నా దాకు చేసిన విధానంగా, శాపం చేసిన విధానంగా, హాము చేసిన ప్రకారంగా, వారు చేసిన పాపం ప్రకారంగా, ఆదాము హవ్వా వ్యతిరేకించిన ప్రకారంగా నేను వ్యతిరేకించదలుచుకోలేదు ప్రభువా. నేను నీ సన్నిధిలో ప్రేమించాలనుకుంటున్నాను, నేను ఎదగాలనుకుంటున్నాను, నేను మారాలనుకుంటున్నాను, నేను నీ సన్నిధిలో ముందుకు సాగాలనుకుంటున్నాను, నా సేవకుని గౌరవించాలనుకుంటున్నాను, నా భార్యను నేను ప్రేమించాలనుకుంటున్నాను, ఇంకా నా భర్తను నేను గౌరవించాలనుకుంటున్నాను, నా పిల్లలను ఇంకా ప్రేమిస్తాను, ఇంకా క్రీస్తు ప్రేమను చూపిస్తాను, క్రీస్తు కృపను చూపిస్తాను. పిల్లలైతే నా తల్లిదండ్రులను ప్రభువా నేను ఇకనుంచి ఇంకా గౌరవిస్తాను, నా తండ్రికి నా తల్లికి ప్రేమిస్తాను, నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను, నా కుటుంబానికి నేను నడిపిస్తాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అందరూ దయచేసి ఇంకా చక్కబెట్టుకొని చేతులు చేతులు కలిపి ఇంకా ముందుకు సాగుదాం, యూనిటీగా ఉందాము, కలిసి నడుపుతాము, కలిసి ముందుకు సాగుదాం, కలిసి దేవుడు వచనంలో ఆయన రాజ్యం కోసం ఎదురు చూద్దాము. ప్రార్థన చేద్దాం. దేవుని సంగతి ప్రేమ దేవుడిగా ప్రార్థన చేద్దాము. నోరు తెరిచి ఇంకా నేను చూస్తున్నాను, మౌనంగా ఉండకండి. ఒకవేళ నీకు ఏ బాధలు లేవు అంటే, ఇప్పుడు నాకు వాక్యంలో చెప్పినదంతా ఏమి లేదంటే ప్రార్థన చేయకు. అగర్ ఆపు కూర్చి నయ్యే అభితం జో కూర్చుమై పోగా మేర గమ్మి కూర్చి ప్రాబ్లం నయ్యే మై గుడ్ షో మై హ్యాపీ సెవ్ మేర ఫ్యామిలీ మేము అవి బోల్ దో మూ బంద్ కరియే రహ సకే లేకిన్ అగర్ ఆప్ లో కో కుచ్ ఇష్యూ మసే సే బానా హై ఉన్కా ఆశీర్వాద్ దేఖ్నా చాహతా హై తో ప్రార్థన కీజియే కి ప్రభు మేర జీవన్ కో సబ్ కుచ్ బదలా దేనా హోగే ప్రభు నా జీవితానికి మార్చు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఇంకా ఎటువంటి మనసు మనకు కావాలి అంటే, క్రీస్తు హృదయం కలిగి మనం ఉండాలి, ప్రేమించాలి, క్షమించాలి, ఒకరికొకరి గర్వం గౌరవించాలి, అప్పుడే క్రీస్తు రాజ్యానికి ఇంకా మనం చూస్తాము. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీ యొక్క ఘనమైన నామను బట్టి స్తోత్రములు ప్రభువా, మా సంఘాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఎస్, మేము ఐక్యమత్యంగా జీవిస్తున్నాము క్రీస్తులో, మేము ఐక్యమత్యము నా తండ్రి, క్రీస్తులో మేము బలవంతులము ప్రభు, క్రీస్తులో మేము శక్తివంతులము ప్రభు, క్రీస్తులో మేము ప్రేమ పొంది ఉన్నాము నా తండ్రి. మేము ఒకరికొకరు ప్రేమిస్తాము, మేము ఒకరికొకరు గౌరవిస్తాము, ఒకరికొకరము క్రీస్తు వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తాము ప్రభు. మా కుటుంబాలు ఈ రోజున మారుతున్నాయని మాకు తెలుస్తున్నాయని ప్రభు. ఈ రోజు మా కుటుంబం, ఈ రోజు నుండి మా కుటుంబం ప్రతి ఒక్కటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు, వింటున్న ప్రతి ఒక్కరు ప్రభు మార్చబడలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబము మార్చబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబములో నీ కృప హస్తమును ప్రభువా చాటించబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబములో ప్రభువా నీ యొక్క ప్రేమ ప్రకటించబడును గాక. యేసు నామములో నా తండ్రి నువ్వు నియమించిన అధికారాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా అందరూ విధేయులై క్రీస్తు వచ్చేంత వరకు నా తండ్రి ప్రేమతో నమ్మకంతో అయ్యా ఒకరికొకరు గౌరవించుకుంటూ జీవించలాగను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడును గాక నా తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో చీకటి చింతలు యేసు నామములో బంధించబడును గాక నా తండ్రి. ప్రభువా ఉడుకు దుడుకులు యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా యేసు. ఈ రోజు నుండి నా తండ్రి భార్య భర్తలుగా, అన్న తమ్ములుగా, అక్క చెల్లెలుగా, కుటుంబంగా నా తండ్రి యూనిటీగా ప్రతి ఒక్కరు ఉండాలి. దేవుడు
కృప చూడాలి, నీ ప్రేమ చూడాలి నా తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన సేవకులు బట్టి వందనాలు అయ్యా ప్రభు. వారికి ఇంకా నీ యొక్క జ్ఞానము తెలివి శక్తి నుండి దయచేయండి, ఇంకా ముందుకు నడిచేలాగా ఇంకా ఆశీర్వాదించండి నా ప్రభు. వారికి ప్రభు అయ్యా వారికి గౌరవించి ప్రేమించి నమ్మకంగా మేము జీవించాలని సాయం చేయండి తండ్రి. మీరిచ్చిన అధికారము వారు మా జీవితంలో కనుక ఆ అధికారానికి ప్రభు నువ్వు సృష్టించావు కనుక మేము లోనై నిన్ను ప్రేమించుకుంటూ ముందుకు సాగుతున్నందుకు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నిలబడి ఉంటే కానుకలు వేసుకున్నాము. ప్రకటన